హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా 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 బాగున్నాము. ఈరోజు వచ్చేసి నేను మా మమ్మీతో అయితే పుంటి కూర శనగపప్పు కర్రీ అయితే చేయించాను. రోజు మనమే వండుకొని తిని 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 బోర్ కొట్టేసింది. ఎంత వండుకున్నా కూడా టేస్ట్ అనేది అసలు రావట్లేదు మన చేతికి. అందుకని చెప్పేసి ఇంటి ముందర కాకూరలైన రాగానే పరిగెత్తుకొని మరీ వెళ్ళి పుంటి కూర తీసుకొని వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మా మమ్మీ ఇంకా పుంటి కూర శనగపప్పు కర్రీ చేయడానికి రెడీ చేసేస్తుంది. ఇక్కడ ఓన్లీ రెండు టమాటాలు తీసేసుకొని వేసేసుకుంది. అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంది. అలాగే కొద్దిగా పసుపు వేసేసుకొని మనకు కొద్దిగా కారం అనేది అయితే వేసుకుంటుంది అనమాట. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మీ దగ్గర కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోండి, మా దగ్గర లేదు కాబట్టి మేము నార్మల్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాము. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం తీసుకున్న పుంటి కూర అంతా మంచిగా గిల్లేసి కడిగేసుకొని ఇప్పుడు మనం వేసుకున్న కారం పొడి వీటిలన్నిట్లలో ఈ పుంటి కూర అనేది అయితే మనం మొత్తం అంతా పెట్టేసుకోవాలి. మొత్తం పైకి వచ్చేసింది ఉడుకుతుందో లేదో అని టెన్షన్ లేదు, కొద్దిగా ఉడకంగానే మనకు దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మేము శనగపప్పు అయితే నానబెట్టేసుకున్నాము. ఒక్క 5 మినిట్స్ అట్లా మనకు శనగపప్పు నానితే చాలు. ఇక్కడ వచ్చేసి మనం ఈ పుంటి కూర పొయ్యి మీద పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే దాని పని అది అయిపోతుంది. మనము ఇక్కడ ఒక చిన్న మూత పెట్టేసుకొని దీన్ని వదిలేస్తే అదే అదే చూసేసుకుంటుంది ఇక పుంటి కూర మెత్తక కావడానికి. చూడండి, సిమ్లో పెట్టేసి మనం ఒక 5 మినిట్స్ అట్లా వదిలేస్తే మనకు కొంచెం దగ్గరగా వచ్చేస్తుంది. పెట్టేయమన్నా కదా అని చెప్పేసి అట్లనే పెట్టేసి వదిలేయకండి, మాడిపోతుంది. చూడండి, మాకు కొద్దిగా అడిగంటిపోయింది. అందుకని చెప్పేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూడండి, మనం గిన్నె నిండా వేసిన పుంటి కూర మనకు ఉడికేసరికి ఎంత అయ్యిందో. ఇది ఎంతమంది సరిపోతుంది అనుకుంటారా? చాలండి, ఉన్న 4 పానాలకు మస్తు అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇలా ఈ పుంటి కూర మనకు కొద్దిగా ఉడికిన తర్వాత మనం ఆ పుంటి కూర అనేది అయితే దింపేసుకొని మన పప్పు గుత్తు ఉంటుంది కదా, ఆ పప్పు గుత్తు పెట్టుకొని ఇంకా మనం అది రయ్య మనం తిప్పుతూనే ఉండాలన్నమాట. ఈ పుంటి కూర టమాటా మొత్తం అంతా మనకు మెత్తగా అయిపోవాలన్నమాట. ఆల్మోస్ట్ మనకు సగం ఉడికిపోయింది కాబట్టి ఇంకా ఉడికిపోవడానికి మనకి ఏమీ తొందరపడదు, అవసరం లేదు. ఇలా రుబ్బేసుకుంటే మనకు తొందరగా మనకు అయిపోతుంది అనమాట. చూడండి, ఇలా రుబ్బేసుకున్న తర్వాత ఇది మనం ఇంకో గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఆ గిన్నె కూడా కడిగేసుకొని మా మమ్మీ కొంచెం కొసరు కూడా పోనీయకుండా చేస్తుంది అనమాట. పుణ్యానికి వస్తుందా ఏమన్నా పైసలు పెట్టుకుంటున్నాం అని అంటది ఏమనంటే. అందుకని చెప్పేసి ఆ పుంటి కూర రుబ్బిన తర్వాత అందులో వాటర్ కూడా తీసేసుకొని ఆ పుంటి కూరలో వేసేసుకొని చూడండి మొత్తం అంతా మనకి ఇలా కలిపేస్తుంది. దీన్ని చూస్తుంటే గోరింటాకు లెక్క ఉంది కదా, నాకు కూడా అట్లనే అనిపించింది. కానీ గోరింటాకు కాదు, పుంటి కూర ఆకు. ఈ పుంటి కూర మనం ఉడకబెట్టేసుకున్న తర్వాత ఇలా వాటర్ అంతా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇంకో ప్రాసెస్ అనమాట. మళ్ళీ అదే గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నె కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి ఇక్కడ 1 టేబుల్ స్పూన్, 1.5 వేసింది, 2 కూడా కాదు 1.5 టేబుల్ స్పూన్ వేసేసుకొని అందులో ఒక ఆనియన్స్ అన్న కట్ చేసేసుకొని చిటపటా అనేంతవరకు అయితే ఉడికించేసుకుంది అనమాట. కొద్దిగా నూనె వేడైతే అదే చిటపటా అంటుంది. అట్లా అని చెప్పేసి అట్లా వేసేసుకున్నది. మరీ ఎక్కువ వేడి కాకుండా నూనె నార్మల్గా అయ్యేంతవరకు ఉంచేసుకొని మనం ఆనియన్స్ అనేది అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత ఇందులో మనము ఒక 5 అయితే పచ్చిమిర్చి తీసుకున్నాము. ఆల్రెడీ కారం పొడి వేసుకున్నాము. మళ్ళీ ఎందుకు పచ్చిమిర్చి అంటే పుంటి కూర కదా పుల్ల ఉంటుంది, అందుకని చెప్పేసి కొద్దిగా పచ్చిమికాయలు వేస్తే ఈ కారం అప్పులపులుగా అబ్బా ఆ టేస్టే వేరు అట్లుంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఒక 5 పచ్చిమిర్చి వేసేసుకుంది అనమాట. ఈ పచ్చిమిర్చి ఈ ఆనియన్స్ మనకు కొద్దిగా ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో వేసేసుకోవాలి కొత్తిమీర. ఏమున్నా లేకుండా నడుస్తుంది కానీ ప్రతి కూరలో ఈ కొత్తిమీర లేకపోతే మనకు కూర టేస్టే వేరు. అందుకని చెప్పేసి ఈ కొత్తిమీర వేసేసుకుంటే ఆ టేస్ట్ అబ్బా ఆహా అన్నట్టు వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇలా కొత్తిమీర అయితే వేసేసుకుంది. ఇందులో ఈ కొత్తిమీర కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట. చూడండి, ప్రతిదానికి మూత పెట్టి ఉడుకుచ్చుకుంటుంది. ఎందుకే అంటే ఆవిరి పైకపోతే కూర ఏం టేస్ట్ ఉంటుంది అని అంటుంది. ఆవిరి అందులోనే ఉండి ఉడికితే ఆ కూర టేస్ట్ వేరే వస్తుంది అని అంటుంది. అందుకని చెప్పేసి మూత పెట్టేసుకొని ఉడికించుకుంటూ ఉంటుంది అనమాట. ఇలా ఉడికించేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, ఆ శనగపప్పు అయితే ఇందులో వేసేసుకుంది. కొద్దిగా ఒక పిడికడంతా అయితే నానవచ్చింది. ఇక అది ఉబ్బి ఉడికి చేసే వరకు ఇంతలా అవుతుంది కదా, ఎక్కువ అయిపోతుంది. అందుకని చెప్పేసి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి ఒకే ఒక గుప్పెడంతా అయితే వేసేసుకొని ఇప్పుడు ఈ కొత్తిమీరలో వేసేసుకొని ఈ శనగపప్పు కూడా కలిపేస్తుంది అన్నమాట. చూడండి, వీడియో తీస్తుంటే ఎట్లా చూస్తుంది, ఇక్కడ చూడనంటే నన్ను వంట డిస్టర్బ్ చేయకు మళ్ళీ మర్చిపోతాన్ని నువ్వుకే అనేసి నా మీద సీరియస్ అవుతుంది. అందుకని చెప్పేసి ఏమనకుండా నా పని నేను చేసుకుంటున్నా. మళ్ళీ వెళ్ళిపోయినా ఇక గిన్నె దగ్గరికి ఇది మళ్ళీ కలిపేసుకుంటుంది. ఎంతసేపు అంటే ఒక 5 నిమిషాలు మనము కలుపుకోవాలి శనగపప్పు ఉడుకొద్దా అని అంటది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇందాక మనం పుంటి కూర రుబ్బి పెట్టుకుందిగా అది ఇందులో వేసేసుకుంది అనమాట. ఇంకా వాటర్ ఏమైనా పోస్తావా అంటే జ్వర ఉండు చెప్తా కానీ అని చెప్పేసి కలిపేస్తుంది అనమాట. ఇది మనకు కొద్దిగా సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి, తొందరగా అడగంటిపోతుంది. పుంటి కూర వేసుకున్న తర్వాత శనగపప్పు చూడండి ఎట్లా కనిపిస్తుందో. ఆహా, అన్నం వేసేసుకొని వేడివేడిగా ఈ పుంటి కూర శనగపప్పు వేసేసుకొని తినేస్తే ఉంటుంది అబ్బా.
ఆహా ఓహో బల్లే బల్లే అని అనాలనిపిస్తుంది. అంత టేస్ట్ ఉంటుంది అనమాట పొంటికూరనా మజాక. ఇప్పుడు వచ్చేసి ఆ పొంటికూర వేసిన గిన్నెలో కూడా కొన్ని నీళ్ళు పోసేసుకొని ఇందులో పోసేసుకుంది. డోంట్ వేస్ట్ అని అంటుంది ఏమనంటే ఇలా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకుంటుంది అనమాట. ఏమి అంతసేపు కలుపుతున్నావు అని అంటే అడగంటుంది కదా, అడగంట కూడా చూసుకోవాలి కదా, మరి కూర టేస్ట్ పోతుంది మాడినా అడిగంటినా. పప్పు చారు కూడా వంగనీయకుండా ఆడనే కావాలి కాస్తుంది పప్పు మనసు లేనంతవరకు, అట్లా ఉంటుంది మరి మా అమ్మతోన. ఇట్లా మొత్తం అంతా కలిపేసుకొని కొంచెం సిమ్లో పెట్టేసుకుంది. మళ్ళీ మూత పెడుతుంది అనుకుంటా ఉప్పు చూసింది అనుకుంటా, ఉప్పు చూసింది ఇదంతా ఉప్పేసుకుంది, కొద్దిగా ఉప్పు తక్కువైందని ఉప్పేసేసింది. ఇక ఉప్పేసి మళ్ళీ ఒకసారి అంతా కలిపేస్తుంది. చిన్న మంట పెట్టేసి మంచి ఉడకబెట్టుకుంటుంటే చూడండి ఆయిల్ మొత్తం పైకి ఎట్లా తేలిపోతుందో చూస్తే నేను నోరు ఉడతలేబ్బా. పొంటికూర అంటే అట్లా ఉంటుంది మరి, ఇక చూడండి కొత్త 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 ఉడికేస్తుంది మన పొంటికూర. ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు పెట్టుకుని తినాలా అని అయితే అస్సలు ఆగట్లేదు. కావాలి తొందరగా తినేయాలి మనం అంతా. ఇంకా ఈరోజు కొమ్ముడే అమ్మడు లిస్టు కొమ్ముడు పొంటికూర శనగపప్పు కూర అన్నట్టుంది. ఈ పొంటికూర అయితే మనకు అయిపోయిందన్నమాట. ఇక్కడ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసింది. చూడండి శనగపప్పు పొంటికూర, శనగపప్పు మంచిగా కనిపిస్తుంది, పొంటికూర అసలే కనిపిస్తలే, పారకూర అక్కట్టు కనిపిస్తుంది. కానీ ఇది పొంటికూర కానీ పొంటికూర శనగపప్పు కర్రీ. మీరు కూడా ఒక్కసారి ఇట్లా ఈ విలేజ్ స్టైల్లో ట్రై చేసి చూడండి, ఆ టేస్టే వేరు. ఇలా ఒకసారి ట్రై చేస్తాం మీరు కంపల్సరీ, నెలలో 2 సార్లు అయినా వండేసుకొని తినేస్తారు, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.